వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ శివసేన సైతం పరోక్షంగా విమర్శించింది. నవంబర్ 17న శివసేన వ్యవస్థాపకుడు బాలసాహెబ్ ఠాక్రే 9వ స్మారక దినం సందర్భంగా సామ్నా పత్రికలో వ్యాసం ప్రచురితమైంది. ఇందులో స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఆమె పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శించింది. గంజాయి తాగుతూ ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో పేర్కొంది. స్వాతంత్ర్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా తాజాగా మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లకు అప్పట్లో గాంధీ నుంచి మద్దతు లభించలేదని పేర్కొన్నారు. ఒక చెంప మీద కొడితే రెండోది చూపించాలి అంటూ మహాత్మాగాంధీ ప్రవచించిన అహింసా సూత్రాన్ని ఆమె ఎద్దేవా చేశారు. అలా చేస్తే దక్కేది స్వాతంత్ర్యం కాదని, అది భిక్షే అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణచివేతదారులకు నేతాజీని అప్పగించినందుకే గాంధీ సహా మరికొంతమంది అప్పట్లో అంగీకరించారు అనే శీర్షికతో వచ్చిన వార్త క్లిప్పింగ్ను ఆమె పోస్ట్ చేశారు. మీ హీరోలను తెలివిగా ఎంచుకోండని రనౌత్ పేర్కొన్నారు.